Hi, hello, namaste. This is Uday and welcome to your favorite perfect film review show, Bommadrinda in Suvarna Media. మరి మనం ప్రతి శుక్రవారం మనం సరికొత్త సినిమాల మీద రివ్యూలు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా రెండు సినిమాల మీద మనం రివ్యూ ఇస్తున్నాం. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ పొలిమేరా 2 అండ్ ద సెకండ్ వన్ ఈస్ కీడా కోలా. సో ఫస్ట్ మనం పొలిమేరా 2 గురించి మాట్లాడుకుందాం. సో పొలిమేరా 2 ఫస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి ఒకసారి తెలుసుకుంటే, సత్యం రాజేష్, కామాక్షి భాస్కర హీరో హీరోయిన్లుగా, గెటప్ సీను, చిత్రం సీను, రాకేష్ రాకన్న మౌలి అండ్ బాలాదిత్య వీళ్ళందరూ ఇతర పాత్రలు పోషించడం జరిగింది. అండ్ అలాగే టెక్నికల్గా చూసుకుంటే ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి గారు అండ్ మ్యూజిక్ వచ్చేసి జ్ఞాని అందించడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారు అనిల్ విశ్వనాథ్ గారు. సో ఫస్ట్ లైన్ గురించి చూసుకుంటే, ఒక పల్లెటూరులో ఒక ఆటో నడుపుకునే వ్యక్తి అనుమానాస్పదంగా చేతబడి చేస్తున్నాడని అతన్ని హత్య చేయడం జరుగుతుంది. సో వాళ్ళ తమ్ముడైన బాలాదిత్య గారు అతన్ని చంపడం వెనుకున్న కుట్రని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ కేసు పెట్టడం జరుగుతుంది. చివరికి తన వాళ్ళని నిజంగా చేతబడి చేశాడు అనే విషయం తెలుసుకొని అక్కడ సినిమా ఎండ్ అవడం జరుగుతుంది. సో ఇది పొలిమేరా పార్ట్ 1 కదా, దాని లైన్ చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ కూడా అదే లైను, అంటే ఈ సినిమా పొలిమేరా 1కి సీక్వెల్గా చేయడం జరిగింది. అంటే దానికి ఎక్స్టెన్షన్ అనుకోవాలన్నమాట. దీంట్లో సరికొత్త ప్లాట్ నేను తీసుకోలేదు కాబట్టి నేను ఆ ఫస్ట్ ఏదైతే ఉందో దాని లైనే చెప్పడం జరిగింది. సో మరి ఫస్ట్ పార్ట్ నిజంగా సూపర్ హిట్ అయింది, మరి సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే హిట్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఎందుకు హిట్ అయింది అంటే దాంట్లో మనకి క్రిప్పింగ్ స్టోరీ ఉంది, ఇంటెన్స్ ఉంది, కథనం చాలా కొత్తగా ఉంది, కథ బాగుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా హిట్ అవ్వడం జరిగింది. మరి సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా హిట్ అయిందా అంటే ఫస్ట్ పార్ట్ అంత హిట్ అవ్వలేదు అని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ పార్ట్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వీళ్ళు నిజంగా కరోనా టైంలో సత్యం రాజేష్ గారు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మన ముందుకు రావడం జరిగింది. సో ఒక రకంగా ఆడియన్స్ని వాళ్ళు చాలా ఆశ్చర్యానికి లోనేలా చేశారు. ఎందుకంటే ఒక మంచి కథ, ఎందుకంటే అనిల్ గారు మనకి క్షణం అనే సినిమా కోరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంకో సినిమా కూడా సెట్ అంటే షూటింగ్ కూడా అయిపోయి రిలీజ్ రెడీగా ఉంది. సో ఆయన సినిమాలని చూస్తే ఇట్లాంటి ఒక థ్రిల్లర్ టైప్ స్టోరీలని ఇష్టపడతాను మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్నంత గ్రిప్పింగ్ స్టోరీ లైన్ అయితే ఇక్కడ ఎక్కడో మిస్ అయింది అని. ఎందుకంటే దానికి ఎక్స్టెన్షన్ కాబట్టి మనకి జనరల్గా మనకి ఏదన్నా ఇలాంటి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ తీసుకుంటే ప్రతి దర్శకుడు ఎవరైనా కూడా రచయిత ఏం చేస్తారంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ని మనం మెయిన్గా వాళ్ళు దాని మీద ఫాలో అవుతారు. అదే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే, సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక ప్లాట్ని సెట్ చేస్తారు. సో ఆ ప్లాట్ ఏంటి అనేది సెట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పార్ట్లో. మనకు అలా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సబ్జెక్ట్ ఆ ప్లాట్ దేని మీద వెళ్తుంది అనేది మనకు చూపించడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఆ క్యారెక్టర్స్ అంటే దాంట్లో ఉన్న స్ట్రగుల్ ఏంటి, మెయిన్ ఏంటి ప్రాబ్లం అనేది, సమస్యను ఏంటో మనకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్స్ అన్ని స్టోరీ ఏంటంటే సమస్యలని స్ట్రగుల్ అవుతూ ముందుకెళ్తారు. అండ్ థర్డ్ యాక్ట్ అంటే థర్డ్ పార్ట్ ఫైనల్గా ఏం జరుగుతుందంటే, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసే ఆ క్యారెక్టర్స్ ఫైనల్గా వాళ్ళ గోల్కి రీచ్ అయ్యారా లేదా, అంటే వాళ్ళ సక్సెస్ అంటే బయటపడ్డారా లేదా అనేది, అంటే ఆ సమస్యలకి పరిష్కారం దొరికిందా లేదా అనేది థర్డ్ పార్ట్లో చూపిస్తే ఈ విధంగా కానీ చేయడం జరిగితే ఇక్కడ ఏంటంటే ప్రేక్షకుడు ఒక ఉద్విగ్నానికి లోనయ్యి ఫైనల్గా ఏంటి ఫస్ట్ అంతా చాలా ఎగ్జైటింగ్గా లోనయ్యి చివరికి ఆ గోల్ రీచ్ అయ్యేసరికి అమ్మాయి అనుకుంటూ బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే చిక్కుముళ్ళు వేస్తే దానికి ఫైనల్గా ఆ ముడిని విప్పాలన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. సో అదేవిధంగా మనకి పొలిమేరా 1లో ఇదే జరిగింది. సో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే సత్యం రాజేష్ కానీ బాలయ్య కానీ అవన్నీ కూడా వీటి క్యారెక్టర్స్ అన్ని ఆ ఊర్లో చేతపడి చేసి దాని మీద వెళ్ళారు వాళ్ళు. సో ఆ ప్లాట్ని తీసుకున్నారు, తీసుకుని ఆ ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు. చివరికి ఆ సత్యం రాజేష్ చేతపడి చేస్తున్నారు అని అతని మీద ఒక నిందం మోపి అతను చంపేయడం జరుగుతుంది. సో చంపేయడం జరిగాక మళ్ళీ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ముందుకు వెళ్ళాక వాళ్ళకి అతను చంపలేదు, కుట్రతోటి చేశారని కేసు పెట్టి, కానీ ఎండుకు వచ్చేసరికి మాత్రం అతనే చంపాడు అనే ఒక విషయాన్ని బయట పెట్టేసి ఆయన ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎగ్జైట్ అవుతారు ప్రేక్షకులందరూ. సో అట్లా సక్సెస్ అయ్యారు వాళ్ళు. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇవేమి జరగలేదు. సో మనకి ఏంటంటే క్యారెక్టర్స్ ఆల్రెడీ మనకి సేమ్ లైన్ కాబట్టి ఇంట్రడ్యూస్ అయిపోయింది. త్రీ యాక్ట్ ప్రకారం చూసుకుంటే క్యారెక్టర్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసారు, మనకి ఫస్ట్ చేశారు కాబట్టి మనకి కొత్తగా ఉండదు. అలాగే ప్లాట్ను కూడా ఫస్ట్ పార్ట్ను సెట్ చేసేసారు, అంటే దేని మీద స్టోరీ వెళ్తుంది, చేతబడి ప్రధాన అంశంగా సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అది మనకు ఆల్రెడీ అది కూడా ముందే రివీల్ అయిపోయింది. ఇక తర్వాత మూడో ఏంటంటే స్ట్రగుల్ అవుతూ చివరి గోల్ రీచ్ అయ్యారలేదనేది కావాలి. సో అక్కడ సో ఆ విధంగా చూసుకుంటే సెకండ్ పార్ట్లో ఒక రెండు యాక్ట్స్ రెండు పార్ట్స్ మనకి
కాస్త ఇక్కడే మనకు ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్స్ కావచ్చు, ఇక్కడ కూడా సేమ్. మళ్ళీ వీళ్ళు ఏంటంటే సమస్యల్ని పరిష్కారాలు చూపించకుండా చిక్కుముళ్ళు, సేమ్ ఫస్ట్ పార్ట్లాగా ఈ సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ సేమ్ చిక్కుముళ్ళు వేసుకుంటూ వచ్చారు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పెట్టుకుంటూ వచ్చారు. అంటే ట్విస్ట్లు, ఎన్ని ట్విస్ట్లు ఉంటే అంత హిట్ అయిపోతుందేమో అని ఊహించారో తెలియదు, కానీ కంటిన్యూస్గా మళ్ళీ ట్విస్ట్లు పెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ సమస్యల్ని చిక్కుముళ్ళు వేస్తూనే వచ్చారు. ఎండ్కి వచ్చేసరికి అన్నా మళ్ళీ దానికన్నా ఆన్సర్ దొరుకుతుందా అంటే దొరకలేదు. మళ్ళీ థర్డ్ పార్ట్ ఉంది అని థర్డ్ పార్ట్కి లీడ్ ఇచ్చి సినిమాని ఎండ్ చేస్తారు. ఇక్కడే ప్రేక్షకులందరూ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మనకి ఫస్ట్ పార్ట్లో ఏదైతే వీళ్ళు ఒక ఫాలో అయ్యారో, ఆ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అలా ఫాలో అవ్వలేదు. ఈ సెకండ్ పార్ట్ నాకు తెలిసి ప్రేక్షకులు ఏమనిపించింది అంటే థర్డ్ పార్ట్ కోసం సెకండ్ పార్ట్ తీసినట్టు అనిపించింది, కానీ ఇక్కడ సెకండ్ పార్ట్ ఒక మూవీని అనిపించలేదు. సో ఆ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా మనకి సేమ్ క్యారెక్టర్స్ని రిపీటెడ్ సీన్స్ తోటి సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ హాఫ్ అసలు పూర్తిగా నిరాశపట్టిన చెప్పుకోవాలి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కాస్త మళ్ళీ స్టోరీ ఒక స్టోరీలో గ్రిప్ స్టార్ట్ అవుతుంది, కాస్త మళ్ళీ ఇంట్రెస్ట్ కలుగుద్ది. సో ప్రేక్షకుడే మళ్ళీ ఇంకేదో ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే నిరాశపరిచాడు, సెకండ్ పార్ట్ మాత్రం ఏదో ఉంటుంది అనేది అని వెయిట్ చేస్తూ ముందుకెళ్తాడు. ఆ విధంగా సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్ అంతా బాగానే తీసాడు. సరే ఫైనల్గా మళ్ళీ మనకి దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది, అంటే సమస్యలకు అన్నిటికీ ప్రతి చిక్కుముడికి ఆన్సర్ దొరుకుద్ది అనేలోగా అక్కడ కూడా ఇంకో సమస్యను క్రియేట్ చేసి ఇది తెలియాలంటే మీరు మూడో పార్ట్ చూడాలని సినిమా ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా చేయడం వల్లే మనకు కాస్త ల్యాగ్ అనిపిస్తుంది, కాస్త బోర్ అనిపిస్తుంది. చివరికి అక్కడ కొన్ని సన్నివేశాలు ఏదో కొన్ని బాగుంది అనిపించింది, కానీ ఓవరాల్గా ఇదైతే పొలిమేర వన్ అంత హిట్ అయితే కాలేదు. సో ఇక సో స్టోరీ లైన్ అయితే అది ఫైనల్గా ఇదైతే అది. ఇక మనం పెర్ఫార్మెన్స్ చూద్దాము, టెక్నికల్గా చూద్దాము. సో ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ మూవీ మనకు ఆల్రెడీ ఈ పెర్ఫార్మెన్స్ సత్యం రాజేష్ కానీ హీరోయిన్గా చేసిన కామాక్షి భాస్కర్ కానీ మన ఫస్ట్ పార్ట్లో చాలా బాగా చేసిన మనకు బాగా అర్థమైంది వాళ్ళ పెర్ఫార్మెన్స్. అలా గెటప్ సీను కావచ్చు, ఇతర పార్ట్లు కావచ్చు. స్పెషల్లీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి టాప్ పెర్ఫార్మెన్స్ అని మనకి హీరోయిన్ కామాక్షి భాస్కర్నే చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ఆద్యంతో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోటి ఈ తెలుగు అమ్మాయి మరొకసారి అదరగొట్టేసిందని చెప్పుకోవాలి. సెకండ్ పార్ట్లో చెప్పాలంటే నాకు తెలిసి సత్యం రాజేష్కి అంత స్కోప్ కూడా లేదు, ఎందుకంటే కొన్ని సన్నివేశాలు అని చేతపడే సన్నివేశాలు ఇంకా కూడా బాగా చెయ్యొచ్చు, ఇంకా అంత ఎలివేషన్ అయితే రాలేదు అని అనిపించింది మొదటి పార్ట్లో లాగా. కానీ కమింగ్ టు హీరోయిన్ ఇతను ఈ తిని మాత్రం ఫస్ట్ పార్ట్లో కన్నా కాస్త పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం సెకండ్ పార్ట్లో ఎక్కువ వచ్చింది. సో క్లైమాక్స్ అంతా తింది అని చెప్పుకోవాలి. క్లైమాక్స్లో అద్భుతమైన నటనతో కాస్త మనం అరగంట మాత్రం మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని మాత్రం మనం అయితే ఎగ్జైటింగ్గా చూస్తాము. తినే పెర్ఫార్మెన్స్ కాస్త మనకు కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇక మిగతా నటీనటులే యాజ్ యూజువల్ గెటప్ సీన్ మనకి ఎలా చేస్తాడో తెలుసు. సో ఇంకా సెకండ్ పార్ట్లో కొత్తగా వచ్చిన క్యారెక్టర్ ఎవరు అంటే రాకేంద్ర మౌళి. సో తిను మీకంతా తెలుసు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే లిరిసిస్ట్ కూడా. సో తిను ఈ మూవీలో ఒక ఎస్ఏ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఈ క్యారెక్టర్కి ఇతను కాకుండా ఇంకెవరన్నా పెడితే బాగుండి అనిపించింది, ఎందుకంటే ఎస్ఐగా అంతేం సూట్ అవ్వలేదు. పైగా ఏంటంటే ఎస్ఐగా పూర్తి గద్దాలు పెంచుకుని ఫుల్ హెయిర్ అనేది మనకి అంతగా అంటే ఎస్ఐల గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఎస్ఐ అనగానే మనకి అంటే పోలీస్ అనగానే మనకి ఒక షార్ట్ హెయిర్ వేసుకొని కాస్త నీట్గా ఉంటారు, అది ఒక క్రమశిక్షణలో భాగంగా. కానీ ఏంటంటే ఇక్కడ ఇతను క్యాజువల్గా ఒక స్టూడెంట్ ఉన్నట్టే ఉంటాడు. సో అంత వయసు కూడా లేదు అనిపించిన క్యారెక్టర్కి, బట్ పెర్ఫార్మెన్స్ అతను బాగా చేస్తాడు మనకు అంత తెలుసు. దీంట్లో కూడా బాగానే చేశాడు. అయితే బెటర్ ఇంకా వేరే క్యారెక్టర్ ఏదైనా ఇంకొక ఆర్టిస్ట్ కానీ ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకా బాగుండి అనిపించింది. బట్ పెర్ఫార్మెన్స్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇతను బాగుంది. సో ఇంకా టెక్నికల్గా చూస్తే గ్యానీ దీనికి సంగీతం అందించడం జరిగింది. సో ఇది సినిమాకి తగ్గట్టు అంటే ఈ స్టోరీకి తగ్గట్టు తను ఆర్ఆర్ ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అనమాట. చాలా బాగా ఇచ్చాడు, చాలా ఇంటెన్స్ ఉంది ఆర్ఆర్లో కూడా. తన ఆర్ఆర్ వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందని అనుకుంటాం తప్ప స్టోరీలు ఏం లేదు, బట్ ఆర్ఆర్ మాత్రం దానికి తగ్గట్టు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్లో దీని ఆర్ఆర్ సినిమాకి చాలా హెల్ప్ అయింది, చాలా చక్కగా అందించారు ఆయన. సో కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి రమేష్ రెడ్డి గారు కెమెరా అంటే సినిమాటోగ్రఫీ చేశారు ఈ మూవీకి. సో ఫస్ట్ పార్ట్ పోల్చుకుంటే సెకండ్ పార్ట్ కొద్దిగా కాస్త అంటే ఫస్ట్ పార్ట్లో నాకు తెలిసి వీళ్ళు ఓటీటీకే మెయిన్ అనుకొని కాస్త ఎక్కడో టెక్నికల్గా కాస్త లో స్టాండర్డ్స్లో తీయడం జరిగింది. మనకు ఆ సినిమా కూడా చూస్తే అర్థమవుతుంది కొన్ని దగ్గరలో. సెకండ్ పార్ట్లోకి వచ్చేసి కొద్దిగా స్టాండర్డ్స్ పెంచారు. ఈ మూవీకి ఈ స్టోరీకి ఇంతవరకు పర్లేదు అనిపించింది మనకి కెమెరా వర్క్. సో ఇంకా ప్రొడక్షన్ చూసుకుంటే గౌరీ కృష్ణ గారు దీనికి ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది.
సో ఓవరాల్ గా సినిమా గురించి చాలా మంది ఏంటంటే, నిజంగా నేను ఫస్ట్ మార్నింగ్ షో కెళ్ళంగానే హౌస్ఫుల్ అయిపోయింది. చాలా మంది ఈగర్గా ఈ సినిమా గురించి రావడం జరిగింది, చాలా వెయిట్ చేశారు. క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం కానీ అందరు అరుపులు కేకలతోటి, అంటే ఫస్ట్ పార్ట్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో సెకండ్ పార్ట్ కూడా అంతే ఉంటుంది అనుకుని రావడం జరిగింది. అంతే ఎక్స్పెక్టేషన్తో వచ్చిన జనాలు మాత్రం కాస్త ఎక్కడో చిన్న కొద్దిగా తగ్గింది, ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల, సేమ్ ప్లాట్ని తీసుకోవడం వల్ల, సో సేమ్ మళ్ళీ ఒక సమస్యల్ని చిక్కుముళ్ళని అనవసరంగా మళ్ళీ ఆ సమస్యల్ని చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళడము, ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టాలనుకోవడము, దానివల్ల ల్యాగ్ వచ్చింది. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఈ సినిమాలో నోటీస్ చేసింది ఏంద్రా అంటే, మూవీ ఆద్యంతం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనకి ఒక 10 రోజుల ముందు 20 రోజుల ముందు బోనాలకు ముందు అని ఏంటంటే టైం లైన్ మనకి కాస్త పాస్ట్ టెన్స్కి కాస్త ఫ్యూచర్ టెన్స్కి, అంటే ఫ్యూచర్ టెన్స్ వెళ్ళేది ఉండదు కానీ ప్రజెంట్ టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 10 రోజుల ముందు అనే ఒక సన్నివేశం చూపిస్తే దాంట్లో మళ్ళీ ఒక 4 రోజుల ముందు అని చూపిస్తారు. 4 రోజుల ముందు సన్నివేశంలో ఆ సీన్ వస్తుంటే మళ్ళీ ఆ సీన్లో కూడా ఒక 2 రోజుల ముందు ఏం జరిగిందని చూపించడం. సో ఇది రిపీటెడ్గా ఈ 10 రోజుల ముందు 4 రోజుల ముందు బోనాలకు ముందు అని టెక్స్ట్ రావడం, ఆ సీన్ బ్యాక్ వెళ్ళడం అనేది ఎక్కడో జనాలు బాగా కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా అవుతారు. కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. ఇంకా కూడా చెప్పాలంటే కాస్త సి సెంటర్లో అయితే ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేని వాళ్ళు అంతగా యాక్సెప్ట్ చేయలేదు. సో అక్కడ కూడా అదే రిపీటెడ్గా అలాంటి సన్నివేశాలు రావడం కూడా కాస్త బోరే అనమాట, అది కొద్దిగా అర్థం కాదు. సో ఈ విధంగా స్క్రీన్ ప్లే వేసుకొని మనకి అంటే మనకి ఏదైతే ఫస్ట్ పార్ట్ 1లో ఏదైతే స్టోరీలో గ్రిప్ ఉందో, ఇంటెన్స్ ఉందో, అదంతా మాత్రం సెకండ్ పార్ట్లో కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. ఎక్కడ వరకు మనకి ప్రీ క్లైమాక్స్ వరకు ఇలాగే సాగుతుంది అత్తనాడు కన్నా. సో మనకి ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి మాత్రం కాస్త సినిమా ముందుకెళ్తుంది. అక్కడ కొద్దిగా మనకి కొన్ని ట్విస్టులు మనకి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. క్లైమాక్స్ బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ మనకి విషయం తెలుస్తుంది, పర్లేదు ఇక్కడ బాగానే ఉన్నట్టుంది, ఇప్పుడైనా మనకి అసలు మ్యాటర్ అంటే తెలుస్తుంది అన్నలోగా మళ్ళీ అక్కడ ట్విస్ట్ పెట్టి ఎండ్ చేస్తుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సో సినిమా మొత్తం చూసుకుంటే మనకి ప్రీ క్లైమాక్స్ ఒక్కటే బాగుంటుంది. సో క్లైమాక్స్ ఎలా యాజ్ యూజువల్ మనకి సేమ్ ట్విస్ట్ని ఒక మూడేసేసి మనకే అందించి థర్డ్ పార్ట్కి లీడ్ చేయడం జరిగింది. సో పొలిమేర 2 సినిమా మీద సువర్ణ అమ్మడే బొమ్మ జరిగింది. ఫైనల్ అవార్డు ఏంటి అంటే, భారీ అంచనాలు పెట్టుకుని సినిమాకి కానీ వెళ్తే మీరు ఖచ్చితంగా నిరాశపడతారు. అసలు అంచనాలు లేకుండా వెళ్తే కాస్త ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ పార్ట్లో మనం కీడా కోలా గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.